రవివత్సం సమయంలో ప్రకాశం బ్యారేజ్ గేటు డామేజ్ అవడం పెద్ద కలకల మెరేపింది. ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిన బోట్లు ఢీకొని బ్యారేజ్ గేటు ధ్వంసమైంది. దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుడమేరుకు భారీగా గండ్లు పడడం కూడా అనుమానాస్పదంగానే మారుతోంది. 3 రోజులుగా బెజవాడలోనే మకాం వేసి బాధితులందరినీ ఆదుకున్నాకే కదులుతా అంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం వాటిపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనల వెనుక కుట్రకోణం ఉందేమో అని సీఎం అనడం చర్చనీయాంశంగా మారింది. బుడమేరు వాగు పొంగి బెజవాడ నీట మునిగింది. బుడమేరు కట్టలకు గండ్లు పడి విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ జలమయమై వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అసలే భారీ వర్షాలతో కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. అదే సమయంలో ఎక్కడ నుంచో వరుసగా దూసుకొచ్చిన బోట్ల కారణంగా ప్రకాశం బ్యారేజ్ గేటు దెబ్బతింది. ఒకవైపు జలప్రళయం, మరోవైపు వరుస ఘటనల వెనుక కుట్రకోణం ఉందా అని ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత జల విపత్తును ప్రమాదంగానే చూస్తూ సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నామని, అయితే వివేకాను హత్య చేసిన వాళ్ళు ఇది కూడా చేయవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఆ బోట్స్ వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఎందుకు వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అందులో కూడా ఎవరైనా ఉంటే మీరు అన్నట్టు ఆ బోట్లు వచ్చినప్పుడు కరెక్ట్గా అది కొట్టుకున్న ప్లేస్ చూశాను నేను. ఆ ఇది కూడా బెండ్ అయింది, వంగిపోయింది. పిల్లర కాదు, పిల్లర మధ్యలో ఉండే జాయింట్ వెయిట్ అది వెయిట్ అంటారా, అది కంట్రోల్ అన్నమాట. రెండు పిల్లర్స్ మధ్యలో గేట్ను కంట్రోల్ చేయడం కోసం పెట్టినటువంటి ఆ గేట్ అక్కడ ఉంటుంది, ఆ దాని సపోర్టింగ్ ఒక కాలం దాన్ని కొట్టుకుంది, అది బెండ్ అయిపోయి ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఏంటిది, ఎప్పుడు చరిత్రలో జరగల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అనుమానం రాని వారికి కూడా అనుమానం వచ్చే పరిస్థితి. ఎందుకు బాబాయిని చంపి నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్ర రాయగలిగిన వాళ్ళు ఇంకా అనుమానం ఎందుకు రాదండి? ఒకటికి 2 సార్లు ముఖ్యమంత్రి అవే డౌట్స్ వ్యక్తం చేయడం అందరిలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ఓ క్రిమినల్ రాజకీయాల్లో ఉన్నాడని, అందుకే ఈ ఘటనల వెనుక కుట్రకోణముందని ఆలోచించాల్సి వస్తుందని చంద్రబాబు అంటున్నారు. చెరువులకు కాల్వలకు ఎక్కడ గన్లు పెడతారు అని పెట్రోలింగ్ పెట్టాల్సి వచ్చిందన్నారు. రేపల్లి ఏదైతే బండ్ ఉందో అక్కడ పెట్రోలింగ్ పెట్టే పరిస్థితికి వచ్చాం. ఈ దొంగల కోసం నేరస్తులతో ఎప్పుడన్నా ఆలోచించామండి పెట్రోల్ పెట్టే పెట్రోలింగ్ పెట్టాలి? నాకు ఎప్పుడు లేదు. 1-2 సార్లు పెట్రోలింగ్ ఎందుకు పెట్టానంటే నాగార్ సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్లో రైతును నీళ్లు రానియకుండా ఉంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చివరి భూములకు నీళ్లు తేవడానికి పెట్రోలింగ్ పెట్టి డిఎస్పీని ఆర్డీఓని పెట్టి నీళ్లు తీసుకొచ్చాను. నవ్ క్రిమినల్స్ ఎవరైనా కానీ బ్రీచెస్ చేస్తారేమో అనే భయంతో ఇప్పుడు పెట్రోలింగ్ పెట్టమని చెప్పాను నేను డీజీపీకి. ఇప్పుడు అమరావతిపై పనికట్టుకుని విషప్రచారం చేయడం కరెక్టేనా అని వైసీపీ నేతలను సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరా ఘటనతోనూ వాళ్ళకి లింక్ ఉందని డౌట్స్ రైజ్ చేశారు. 300 వీడియోలు ఉన్నాయని దేశమంతా ప్రచారం చేస్తారని, ఆడబిడ్డల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. గుడ్లవల్లేరు విషయంలో ఫోరెన్సిక్ నిపుణులను రప్పించి కేసు విచారణ కొనసాగిస్తామని, తప్పు చేశారని తెలిస్తే ఎంత పెద్దవారైనా వదిలిపెట్టబోమని చంద్రబాబు హెచ్చరించారు. అమరావతి ఎందుకు పనిగట్టుకొని మీరు ప్రచారం చేస్తున్నారు? మునిగిపోయిందని మీరు చూడండి. ఒక విష ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించిన బ్లూ మీడియాలోనే స్టార్ట్ అవుతున్నాయి. ఇదే పని పెట్టుకున్నారు, ఇదే పని పెట్టుకొని ప్రతి ఒక్క దాన్ని విష ప్రచారం చేస్తూ మభ్యపెట్టే విధంగా చేసే పరిస్థితి వచ్చారు. కొన్ని ఇక్కడ ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు కానీ అనుమానం వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. కానీ ఎవరిని వదిలిపెట్టను, చాలా ఫర్మ్గా ఉంటాం. గుడ్లవల్లేరులో ఏంటండి మీ పని? సిగ్గుందా మీకు? 300 వీడియోలు ఉన్నాయా? ఇవన్నీ తీశారా? అన్ని యూనివర్సిటీలో తీస్తున్నారా? ఎవరు చెప్పాడు మీకు? అంటే ఆ పిల్లల భవిష్యత్తు అవసరం లేదు మీకు? ఓసారి అక్కడ జరిగిన సంఘటన పట్ల పిల్లలు ఆవేశంగా ఉన్నారు. ఆవేశంగా ఉంటే రాజకీయ నాయకుడిగా ఒక ఎల్డర్లీగా నా బాధ్యత ఏంటి? ఆ పిల్లల్ని మెప్పించి
ఏం జరిగిందో జరగలేదో అన్ని ఎస్టాబ్లిష్ చేసి, జరిగితే కఠినంగా శిక్షించి, జరగకపోతే జరగలేదని చెప్పి వాళ్ళల్లో మనోధైర్యాన్ని నింపవలసిన మేము 300 వీడియోలు తీసేశారని చెప్పి, ఆ 300 వీడియోలు ఉన్నాయని దేశం అంతా పంపించి డిగ్నిఫైడ్గా ఉండే ఇన్ఫ్లుయెన్సర్ కూడా పెట్టిస్తారా మీరు? ఏమనుకుంటున్నారు మీరు? దానికి తగ్గట్లే వైసీపీ నేతల ఆరోపణలు కూడా ఉండడంతో సీఎం డౌట్స్ నిజమేనేమో అంటున్నారు. బెజవాడలో వరదకు కారణమైన బుడవేరు వాగు ఒక ప్రాజెక్ట్ ఏమీ కాదు, దానికి గేట్లుండవు. ఆ డ్రైన్ కట్టలకు గండ్లు పడి విలయం చోటు చేసుకుంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజైనా ఫీల్డ్కు రాలేదు. ఒకే ఒక్కసారి మాత్రం వరద ప్రాంతాలను ముఖ్యమంత్రిగా జగన్ సందర్శించినప్పుడు ఆయనకు రెడ్ కార్పెట్ వేసి నడిపించారు భక్తులు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఆయన విజయవాడలో అంత బీభత్సం జరగడంతో విధిలేక కాసేపు వచ్చి వెళ్లారు. బుడమేరు డ్రైన్కు గన్లు పడ్డాయని తెలియక దానికి గేట్లు ఉన్నాయని, అవి ఎత్తడం వల్లే గన్లు పడ్డాయని మాట్లాడి వెళ్లారు. అదేమంటే కరకట్టపై చంద్రబాబు నివాసాన్ని కాపాడుకోవడానికి బుడమేరుకు నీరు పంపారని ఆరోపించారు. అది చాలదన్నట్లు ప్రస్తుత వరదలు మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అని జగన్ ఆరోపించి వెళ్లారు. ప్రస్తుత వర్షాల తీవ్రత గత శతాబ్ద కాలంలో ఎప్పుడూ లేదని నిపుణులు చెప్తున్నారు. అయితే జగన్ మాత్రం గతంలో ఇలాంటి వరదలు వచ్చాయని, ఇప్పుడు పడిన వర్షాల కంటే ఎక్కువ వర్షాలు పడ్డాయని చూసినట్లు చెప్తున్నారు. ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించకే దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయని తనదైన స్టైల్లో ఆరోపణలు గుప్పించారు. ఈ ఫ్లడ్స్ ఏదైతే చెప్తా ఉన్నారో, ఈరోజు ఈ ఫ్లడ్స్ ఏదైతే కనిపిస్తూ ఉన్నాయో, ఇవి స్వయంగా మ్యాన్మేడ్ ఫ్లడ్స్. ఇది మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అంటే దాని అర్థం ఏమిటి అనంటే, ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడంతో ఈ రకంగా అన్యాయమైన పరిస్థితి నెలకొని ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంతకుముందు కూడా వరదలు వచ్చాయి, ఇంతకుముందు కూడా ఫ్లడ్స్ వచ్చాయి, ఇప్పుడు పడిన వర్షం కన్నా ఇంకా ఎక్కువ వర్షాలు కూడా పడ్డాయి. కానీ ఏ రోజు కూడా మనుషులు చనిపోయిన పరిస్థితులు ఏ రోజు రాలా, ఇంతటి దారుణమైన పరిస్థితులు ఏ రోజు లేవు. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన జగన్ పార్టీ పరంగా కూడా ఎవరికీ ఎలాంటి సహాయం ప్రకటించలేదు. వచ్చామా వెళ్లామా అన్నట్లు కానిచ్చేశారు. అలాంటి జగన్కు తుఫాను సాయం, విపత్తును ఎదుర్కోవడంపై మాట్లాడే అర్హత లేదని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన 45 రాజకీయ జీవితంలో వైసీపీ అంత పనికిమాలిన పార్టీని ఎప్పుడూ చూడలేదంటూ జగన్ను ఓ భూతంతో పోల్చారు. ఈ ప్రాంతం పట్లే కాదు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం ఎందుకే చెప్పాను. ఇక్కడ ఒక భూతం ఉంది, ఈ భూతం ఉన్నంతవరకు అందరూ భయపడతారు రావడానికని. అలాంటి భూతమే అతను, ఆ పార్టీ. ఇది మంచిది కాదు. నీ రాజకీయం కోసం 24 ఇదే పని అయితే ప్రజలు ఏ విధంగా హర్షిస్తారండి? ఏ రాజకీయ నాయకుడైనా చేయాల్సింది ప్రజాహితం కోసం పనిచేయాలి, ప్రజల్ని ఎంపవర్ చేయాలి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచించాలి తప్ప, సమాజం ఏమైపోయినా పర్వాలేదు, అమరావతి రాకపోయినా పర్వాలేదు, ఇండస్ట్రీస్ లేకపోయినా పర్వాలేదు, ఆడబిడ్డలు ఏమైనా పర్వాలేదు అనే దరిద్రమైన రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. గత వైకాపా హయాంలో బుడమేరుకు పడ్డ గన్లు పూడ్చకపోవడం వల్లే భారీ వర్షాలకు కట్టలు తెగి అజిత్ సింగ్ నగర్ ప్రాంతాన్ని పూర్తిగా ముంచెత్తాయని అధికారులు కూడా చెప్తున్నారు. అది కప్పిపుచ్చుకోవడానికి జగన్ రాజకీయం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మొత్తం మీద ముఖ్యమంత్రి వ్యక్తం చేస్తున్న అనుమానాలపై పెద్ద చర్చే జరుగుతుంది ఇప్పుడు. For more videos like this, subscribe BigTV channel.